ఎన్ఆర్ఎఫ్ అంటే నక్కా రవీంద్ర ఫౌండేషన్ స్థాపించ జరిగింది, రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఈ మిత్రులందరి సహకారంతో వీరందరితో మాట్లాడినాక వీరందరి సహకారం ఉంటుంది అని చెప్పిన తర్వాతనే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రెస్ ద్వారా దీనికి పబ్లిక్ మెసేజ్ పోవాలని ఉద్దేశంతో ఈ ప్రెస్ ద్వారా మీ ముందర ఉండడం జరిగింది. ఈరోజు లోగో కూడా ఆవిష్కరిస్తున్నాం. ఈరోజు నుంచి ఎన్ఆర్ఎఫ్ సర్వీసులు అనేవి వివిధ ప్రజలకు సేవ అవసరం ఉన్న వాళ్ళు, నీడ్ ది పీపుల్ నీడ్ ది పూర్ సర్వ్ ది పూర్, వివిధ ప్రజలకు కావలసిన వాళ్ళకు, అంటే బీద అంటే అన్ని కమ్యూనిటీలు ఉంటాయి, బీద కుల సంబంధం లేదు, ఎవరైనా బీదవా ఎవరికైనా సర్వీస్ అవసరం ఉంటే అందరం కలిసి సహకారం చేసి వాళ్ళకు మా శక్తి కొద్ది ఏదో కోట్లో కాదు మా శక్తి కొద్ది చేసేందుకు ముందుకొచ్చినాం. నాతో పాటు మిత్రులందరూ కూడా ముందుకొచ్చి ఇవాళ ఒక 30 మంది వచ్చారు. వీళ్ళందరూ కూడా బేసిక్ పిల్లర్స్, వీళ్ళందరూ కూడా ఈ పిల్లర్స్ గ్రామాలకు వెళ్ళిపోతే ఒక మహాసముద్రం అవుతుంది భవిష్యత్తులో. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఎన్ఆర్ఎఫ్ సంస్థ విస్తరిస్తాము, ఆయా జిల్లా కమిటీలు వేస్తాము, ఆ జిల్లా కమిటీల ద్వారా మండల కమిటీలు కాన్స్టిట్యూన్సీ కమిటీలు వేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రతినిధులు మొత్తం కూడా కృషి చేసి వాళ్ళకు కావాల్సినటువంటి సర్వీసు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక పరంగా లీగల్ పరంగా అయితే, ఇంకో పరంగా రైతులకు అవగాహన, ఇంకో పరంగా ఆరోగ్య పరంగా మెడికల్ క్యాంపుల ద్వారా, ఇంకో పరంగా పూర్ విద్యార్థులకు సహాయ సహకారాలు, తర్వాత ఎంకరేజ్మెంట్ ఉంది స్టూడెంట్స్. దానికి ఏంటంటే ఎవరైతే టాపర్ వస్తారో కాన్స్టిట్యూన్సీ లెవెల్ కానీ జిల్లా లెవెల్ కానీ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు దానికి రివార్డులు ప్రకటిస్తాం, మా సంస్థ వారు ఇస్తాం. ఆ తర్వాత వాళ్ళని ఉత్సాహపరిచేందుకు మాత్రమే దీంతో వేరే దురుద్దేశం లేదు. ఆ తర్వాత మనకు సామాన్య ప్రజలకు కావాల్సినటువంటి ఏ అవసరమైన లీగల్గా అవసరం ఉన్నటువంటి ఆయా జిల్లా కేంద్రాల్లో ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ ఉచిత న్యాయ సేవ కేంద్రాలు ఎస్టాబ్లిష్మెంట్ చేసి బీద ప్రజలకు ఎవరైతే అధిక ఫీజులు కట్టలేరో, ఎవరికైతే ఎకనామికల్ కెపాసిటీ సరైన విధంగా లేదో వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సేవ అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా మిత్రులు అనుకోండి, నా క్లాస్మేట్స్ అనుకోండి, నాకు ఉన్నారు వాళ్ళందరూ సంప్రదించి ఆయా జిల్లా కేంద్రాల్లో అది నెలకొల్పి వాళ్ళకి దగ్గర పాటలో అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర కేంద్ర పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఎవరు మిస్ అవుతున్నారు, ఎందుకు మిస్ అవుతున్నారు, ఆ మిస్ కావడానికి కారణం ఏంటి, వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అవగాహన కల్పించి ఆ పథకాలు పొందేటట్టు చూసి వాళ్ళకి మేమున్నామని ఒక భరోసా ఇచ్చి వాళ్ళ వెన్నుదన్నుగా ఈ ఎన్ఆర్ఎఫ్ అనేది ప్రతి గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంతటా కూడా విస్తరించి ప్రతి ఒక్కరికి మేమున్నామనే ఒక ధైర్యాన్ని భరోసా అనిపించి ఆ రకమైనటువంటి కనబడిన వాళ్ళు చెప్పాలండి. చెప్పండి అండి. అది చెప్పానా? పట్టుకున్నాను.